नमस्ते टीवी 15 न्यूज़ को स्वागत है। मुंदुगा हेडलाइंस पीएनडी पालम ग्रामंलो जगनन्न शाश्वत भू हक्कु रीसर्वेलो भागंगा पट्टादारु पास पुस्तकालु पंपिणी हाजरैन वैस एंपीपी मैनम श्रीनाग गोपि अनकापल्ली जिल्लालो तेलुगुदेशं पार्टी राष्ट्र एस्सीसीएल अध्यक्षुलु एमएस राजन्न जन्मदिन वेडुकलु ఆస్పత్రిలో లో రోగులకు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ తిలక్ నగర్ లో శృతి స్కాన్ సెంటర్ ప్రారంభోత్సవం హాజరైన మంత్రి డాక్టర్ శ్రీదేవి అప్పలరాజు సతీమణి శ్రీమతి శ్రీదేవి ఆపదలో ఉన్న వారికి ఆపన హస్తం అందించడమే రెడ్ క్రాస్ లక్ష్యమని అన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కేఎస్ నారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజన్న జన్మదిన సందర్భంగా అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సబ్బవర్పు గణేష్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉత్తరాంధ్ర వెలవెల్పు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో రోగులకు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ జంక్షన్ లో అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీల గోవింద నారాయణ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మల్ల సురేంద్ర అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు బీఎస్ఎంకే జోగినాయుడు చేతుల మీదుగా అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మన రాష్ట్ర ఎస్సీసీఎల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజ్ గారి జన్మదిన సందర్భంగా మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ చల్లని ఆశీస్సులు ఎంఎస్ రాజ్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీ ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరూ తెలుసు. ఎప్పటికప్పుడే మనకు జరుగుతున్న అన్యాయాల కోసం ఆయన ఎప్పటికప్పుడే ప్రశ్నిస్తూ ఏ కార్యక్రమం అయినా పేదలకు కానీ పడుకు బలహీన వర్గాలకు కానీ ఎటువంటి అన్యాయం జరిగినా ఆయన ముందుండి పేదల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు మన ఎంఎస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టాం. మీ చల్లని ఆశీస్సులు ఎంఎస్ రాజు గారి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడమే రెడ్ క్రాస్ లక్ష్యమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కేఎస్ నారాయణ ఢిల్లీ నారాయణ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రెడ్ క్రాస్ తమ వంతు బాధ్యతగా అపారమైన సేవలు అందిస్తుందని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో అగ్ని బాధిత కుటుంబానికి సహకారం అందించడమైంది. ముమ్మిడివరం మండలం చింతపల్లిలంక గ్రామానికి చెందిన పాలెపు సత్యబాబు తాటాకుల ఇల్లు గతవారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా సూచనలతో బాధిత కుటుంబానికి టార్ప్లిన్, వంట సామాగ్రి కిట్, హైజీనిక్ కిట్, 25 కేజీల డ్రై రేషన్ కిట్లు అందివ్వడమైంది. రాష్ట్రం కూడా మంచి యాక్టివేట్ అయింది, మంచి టీం వస్తుంది,
राशि वे तक कोई देव वैट पेपर चाल अक्र उम्मडी विशाख जिल्लातो पाटु गोदावरी जिल्लालोनू पलु शिक्षण कार्यक्रमालु सेवा कार्यक्रमालु निर्वहिस्तुन्न ब्राइट गुड बॉय संस्था सेवलु अभिनंदनीयमनि 82వ वार्ड कॉर्पोरेटर मंदपाटि सुनीत पेर्कोन्नारु अनकापल्ली 82వ वार्ड गांधीनगर इनकम टैक्स वीधिलो उन्न ब्राइट स्वच्छंद संस्था प्रधान कार्यालयंलो गुरुवारं संस्था आध्वर्यंलो चेपट्टिन उचित वेसवि शिक्षण कार्यक्रमालनु वैएसआर कांग्रेस पार्टी पट्टण शाख अध्यक्षुलु मंदपाटि जानकिरामतो कलिसि आमे प्रारंभिंचारु ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా నిరుద్యోగ యువత మహిళలకు బ్రైట్ స్వచ్ఛత సంస్థ పలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్రైట్ స్వచ్ఛత సంస్థ తన వార్డులో ఉండటం ఆనందదాయకమన్నారు. బ్రైట్ స్వచ్ఛత సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహకారాన్ని అందజేయడానికి సహకరిస్తామన్నారు. మేషారు ఒక 3 రోజుల క్రితమే ఫోన్ చేశారు. 5 రోజుల క్రితం చేయగా చెప్పండి మేషారు అని చెప్పి ఈ కార్యక్రమం మేషారు ఇప్పుడు 1 ఇయర్ అయిందా తప్పకుండా వస్తారని చెప్పి ఈ కార్యక్రమం భాగస్వామైంది. బ్రైట్ స్వచ్ఛంద సంస్థ మరి ఆ మేషారు శివశంకర్ మేషారు నారం జయశ్రీ గారి తాలూకా సహకారంతో ఈ సంస్థను స్థాపించి 2015లో ఈ ప్రాంత ప్రజలు అనుమానంలో కూడగలడు. ముఖ్యంగా మన వార్డు 82వ వార్డులో మేషార్ ఉపాధ్యాయులుగా ఉండడం ఆ సంస్థ కూడా గాంధీనగర్ 82వ వార్డులో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములైన స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత గారికి ఇటీవల గాంధీనగర్ వెల్ఫేర్ సొసైటీ పేరున సేవా కార్యక్రమాలు మన గాంధీనగర్లో గత సంవత్సర కాలం క్రితం ఒక పార్క్ని ఏర్పాటు చేసుకున్నాం. హై స్కూల్ మా దగ్గర ఒక మంచి పార్క్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ పార్క్ తాలూకా మెయింటెనెన్స్ని తీసుకొని సమాజ సేవలో ముందుకెళ్తున్న కొండూరు రవీంద్రనాథ్ గారు బిఎల్ఆర్ శరణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. శివశంకర్ మహేష్ గారు చెప్పిన ప్రకారం 2015లో ఇప్పుడు జయశ్రీ గారు ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ చేసి నేను రాలేకపోవడంతో నేను ఇప్పుడు నేను చాలా అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ రాకపోయినా జానకి రామరాజు గారు నాకు ఇంత మంచి కార్యక్రమానికి నువ్వు మిస్ అయ్యావు అనేసి కూడా చెప్పడం జరిగింది. అందువల్ల నేను ఈరోజు ఈ కార్యక్రమంకి ఇచ్చి నేను ప్రత్యక్షంగా చూడడం కూడా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది నేను ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంచుకోవడం. మీరందరికీ కూడా ఇది అంతా కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా బ్రైట్ ఫ్యూచర్ మీరందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శివశంకర్ మేషారు గారి గురించి చెప్పాలంటే ఆయనకి ఒక లోపం ఉన్నా కూడా ఆయన ఎంతో ఒక అంటే మన సమాజానికి ఎంతో మంచి కార్యక్రమాలు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంత మంచి బ్రైట్ స్వచ్ఛంద సంస్థని ఆయన స్థాపించి ఇంతమందికి మంచి బ్రైట్ ఫ్యూచర్ని ఆయనకి అందిస్తున్నందుకు ఆయనకి నిజంగానే మన జేసీపీ మేడం గారికి శివశంకర్ మేష్ గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ
జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ కొండపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గోశాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి కూలగొట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, విశ్వ హిందూ పరిషత్ మఠ మందిర్ రాష్ట్ర కన్వీనర్ పూడిపొద్ది శర్మ అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాలనీ ప్రజల ఆమోదయోగ్యంతోనే 5 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు. త్వరలోని స్వామివారి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, ఈలోగా ఆలయ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక కొందరు తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. మండల తహసీల్దార్ రాత్రికి రాత్రే సిబ్బందిని పంపించి తెల్లవారేసరికి నిర్మాణాన్ని నేలపట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మత దేవాలయాలకు లేని ఆంక్షలు ఇక్కడి ఆలయానికి వర్తించడం బాధాకరమని పేర్కొన్నారు. కూల్చే ముందు కనీసం నోటీస్ కూడా జారీ చేయకుండా నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారని, దీనిపై ఎంతటి పోరాటానికైనా వెళతామని తెలిపారు. ఓం నమో శ్రీనివాసాయ. ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్ 65వ వార్డులో, గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డులో వాంబే కాలనీ కొండపైన స్వామి కూర్మ రూపంలో స్వయంభూగం సాగుతూనే ఉంది. ఎందుకంటే కోటీశ్వర్లు అయితే గబక కడితే మాలాంటి మధ్యతరగతి కుటుంబాలని మరి ఎంతోమంది భక్తుల్ని జోగుదండి ఈ యొక్క ఆలయం నిర్మాణం అవుతుంది చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ అంతా కలిసి 3 నెలలు మళ్ళీ కంప్లైంట్ అవ్కముందే అర్ధరాత్రి 2 గంటల టైంలో చూడండి, ఎక్కడైనా సరే దేవాలయాలకి సంబంధించిన ఆలయం ఉరుసిట్లో ఉన్న స్వామివారికి కావలసిన ప్రాగ్ఞం అంతా అర్ధరాత్రి 2 గంటలు కోల్చడానికి వచ్చారండి. ఎంత దుర్మార్గం అండి. మేమందరం కలిపి ఇదిగోండి జోగుదండుకొని స్వామివారి జోగుదండుకొని ప్రతి ఇంటికి కూడా స్వామివారిని జోగుదండి నేను ఈ యొక్క ఆలయం నిర్మాణం చేపట్టాను. 7 ఊర్లు జోగుదండి ఈ యొక్క ఆలయం నిర్మాణం చేపెడితే మాకు సడన్గా వచ్చి మాకు జేసీ గారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇదిగా నుంచితే నా ఉద్యోగం పోతుందని చెప్పి 3 రోజులు ముందుగా ముందు నుంచి కూడా మేము పెనుగులాట జరుగుతూ ఉంది. లాభం లేదు, భక్తులందరూ వచ్చి అడ్డుకుంటున్నారని చెప్పి రాత్రి 2 గంటల టైంలో ఈ యొక్క ఆలయం ప్రాంగణం అంతా కూడా కూల్చేయడం జరిగింది. 100 మంది పోలీసులు అండి, ఎంఆర్ఓ సిబ్బంది 50 మంది అండి, మొత్తం వచ్చి కనీసం నోటీస్ లేకుండా నోటి మాట లేకుండా వచ్చి అర్ధరాత్రి 2 గంటలకు కూల్చేయడంతో తెల్లవారుజాము నేను పాలకి అని మాది కిరాణి షాప్ ఉంది పాలకి అని 4 గంటలు లేస్తారు మా హస్బెండ్ గారు. ఏసీ కొండ మీద వరకు ఏటి ఇంతమంది పోలీసులు ఏటని లెగిచి చూసారు కల్లా కొక్లేను పోలీస్ సిబ్బంది ఎంఆర్ఓ సిబ్బంది ఆ 4 గంటలకు కూల్చేసి దిగి వచ్చేస్తున్నారండి. ఎంత బాధాకరం అండి. ఎందుకంటే ఎంతమంది భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా మరి వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారో తెలియదు. ఈ ఎంఆర్ఓ గారు చాలా అమానుషంగా ప్రవర్తించింది, వెంటనే ఆవిడ్ని సస్పెండ్ చేయాలి. రెండోది భక్తులు సమకూర్చిన నిధులన్నీ కూడా వృధా చేశారు. మాకెంత బాధ అనిపిస్తుందండి, మాకెంత తపన అనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితులను చూసి ఇబ్బంది పడుతూ ఉంటే ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది చెప్పడం కూడా జరిగింది. మొన్నను ఈవిడ పెనుగులాడుతున్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ లేదానంటే మా కాషాయ జెండాలు, హిందుత్వానికి సంబంధించినటువంటి కాషాయ జెండాలు ఎవరైతే గవర్నమెంట్ వర్కర్స్ పీకుతూ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందా ఎంఆర్ఓ సిబ్బందో తెలియదు, వాళ్ళు పీకుతున్నటువంటి దృశ్యాలతో వచ్చినటువంటి వీడియోలు చూడడం జరిగింది. చాలా బాధాకరం అనిపించింది. అసలు దేవాలయాలు అనంటే హిందువుల సమిష్టి ఆస్తి అని ఈ గవర్నమెంట్ వారు మర్చిపోతున్నారు. అది ఏ ఒక్కరిది కాదు. రెండు, ఇక్కడ 600 పైచిలుక ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ హిందువులు నివసిస్తున్నారు. వీళ్ళకు ఒక కోవిల కావాలి అనని వీళ్ళు ఇక్కడ కట్టుకుంటూ ఉంటే దాన్ని తెలుసో తెలియకో వాళ్ళకి అప్లై చేయకపోతే సచివాలయం వాళ్ళు కానీ లేదా అనంటే ఎంఆర్ఓ వాళ్ళు కానీ జీవీఎంసీ నుంచి కానీ వచ్చి ఏ విధంగా పెట్టుకోవాలి అనని ఇల్లెట్రేట్ అయినటువంటి వాళ్ళకి నాలెడ్జ్ చెప్పి ఆ రకంగా అప్లై చేయించి వాళ్ళకి శాంక్షన్ చేయించి ఇక్కడ కోవిలకి మంజూరు చేయించి కోవిలు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పటికీ ఇక్కడ పైసా పోగేసుకొని హిందువులు కోవిలు కట్టుకుంటే దాన్ని ఇబ్బంది పెట్టడం చాలా దారుణమని విశ్వ హిందూ పరిషత్ చెప్తోంది. మరి ఇటువంటి సందర్భంలో నేను మొన్న ఆర్డీఓ గారితో కూడా మాట్లాడాను, అయ్యా నేను వచ్చి చూశాక అందులో కనుక నిజంగా ఒకవేళ ఆక్యుపేషన్స్ వగేరే ఏమైనా ఉండుంటే మీరు ఇచ్చినటువంటి భూమి కాకుండా
దాన్ని తొలగించే బాధ్యత నేనే తీసుకుంటాను నేను వచ్చి చూస్తాను చూశాక మీ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడతాను అని చెప్పాను అలాగేనండి అన్నారు నిన్న రాత్రి చూస్తే వితౌట్ నోటీస్ ఒకవేళ అది గవర్నమెంట్ సైట్ అయినప్పటికీ ఆ సైట్లో ఉండేటువంటి వ్యక్తికి ఆ సైట్ లేదా అంటే ఆ అసోసియేషన్కి ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది మా సైటు మీరు అనాథరైజ్డ్గా మీరు కడుతున్నారు దీన్ని కూల్చివేయవలసి వస్తుంది అని ఆ నోటీసుకి ఖాతరు చేయకపోతే ఒకటి రెండు నోటీసులకి మూడోసారి వారు కూల్చివేయాలి మరి ఎన్ని నోటీసులు ఇవిడికి ఇచ్చారో మాకైతే తెలియదు కానీ ఒకవేళ నోటీసులు ఇచ్చి ఉన్నా ఏ పద్ధతిలో ఇచ్చారో అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు విఆర్ఓ గారిని కూడా రమ్మనమన్నాను నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచురిస్తూ వీడియోస్ను వైరల్ చేస్తూ పుకార్లు రేకెత్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలలో అభద్రతాభావం కలిగించవద్దని దిశ డీఎస్పీ మురళీమోహన్ హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో యువతపై సామూహిక అత్యాచారమనే శీర్షిక ప్రచురింపబడిందని అంతేకాకుండా ప్రవీణ్ కుమార్ పెనుముచ్చు అనే ఫేస్బుక్ అకౌంట్లో కోటనందూరు గ్రామ చేపల మార్కెట్ వద్ద ఒక యువతిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పుకార్లు సృష్టించి ప్రసారం చేయడం జరిగిందని దీనిపై జిల్లా ఎస్పీ పెద్దాపురం డీఎస్పీ దిశ చట్టం డీఎస్పీ తుని రూరల్ సిఐ కోటనందూరు ఎస్ఐలు విచారణ చేపట్టగా సదరు యువతికి వివాహమై భర్త సుమారు 12 సంవత్సరాల క్రితం చనిపోయినట్లు ఆమెకు 15 సంవత్సరాలలో కూతురు ఉన్నట్లు 27/4/2023 సదరు యువతి తన కూతురిని చూడటానికి ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో వెళుతూ రాగిన మత్తులో కోటనందూరులో దిగి చేపల మార్కెట్ వద్దకు వెళ్లి మరలా మద్యం తాగి మత్తు ఎక్కువై అక్కడ మార్కెట్ షెడ్ వద్ద పడుకుని తర్వాత ఆమె దుస్తులు చెదిరిపోవడంతో స్థానిక వ్యక్తి ఒకరు ఆమె దుస్తులు సెర్చ్ చేసినట్లు కొంత సమయం తర్వాత లేచి మద్యం మత్తులో డ్యాన్స్ చేసి తర్వాత బస్సు ఎక్కి తను నివాసం ఉంటున్న తేటకుంట గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలియజేశారు. కమ్ముని కిందకి కిందకి లాగాడు అది కిందకి వేసాడు సరి చేసాడు. నేను తెలుగులోనే ఉన్నాను. తర్వాత అక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. పోలీసులు జరిగితే నాకేమీ ఎవరు అవసరం పోలీసులు కూడా వస్తే నేను కూడా నాకేం ప్రాబ్లం ఏమి లేదు మీరు వెళ్ళిపోండి నేను మా ఊరు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది తప్పించి ఇవాళ ఇలా ఈ విధంగా వార్త రావడం వల్ల నేను వచ్చి మీకు రిపోర్ట్ ఇస్తున్నానని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి నేను ఒకటే అమ్మాయి కూడా ఒకటే అంటుంది అందరికీ ఆడపిల్లలు ఉన్నారు కదండి ఇలాగ చేయడం తప్పు కదా లేనిపోతే కన్ఫామ్ చేసుకోకుండా ఏది వార్త పడితే ఆ వార్త ఈ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ న్యూస్ పేపర్లో కానీ రాయడం కరెక్ట్ కాదు కదా అందుకని యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. మనం ఒకటే చెప్తున్నాం మనకి ఏదైనా ఉంటే మనం కొంచెం క్లారిఫై చేసుకోవడం కరెక్ట్గా ఉండదు. ఓకే ఎనీ జరిగిన దాని గురించి మనం పొద్దున్న పిల్ల తన పరుగు పోయిందని బాధపడుతుంది పిచ్చిని మనం దాన్ని తిరిగి తీసుకురాలేము అలాగని చెప్పి ఏదైనా విషయం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావద్దని నేను చెప్పట్లా. ఏదైనా ఉంటే దయచేసి ప్రతిగా మా రిపోర్ట్ అందరికి కూడా నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి పబ్లిక్ కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి ఖచ్చితంగా అటువంటి సమాచారం ఏదైనా ఉంటే మీ భవిష్యత్తులో అటువంటిది ఏదైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి యాక్షన్ తీసుకున్నా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి లేదని అనలేదు కానీ ఏదో వచ్చిన మార్కు పెట్టి మాత్రం కొన్ని త్వరగా ఇటువంటి విషయాల్లో చిన్న విషయం కాదు ఇది ఒక ఆడపిల్ల పరువు విషయం అటువంటి మాత్రం దయచేసి చేయొద్దు. దానివల్ల ఈ సోషల్ మీడియా వల్ల కొంతమంది ఇలాగ ఓవర్ యాంగ్జైటీ తోటి ఇప్పుడు ఆ పిల్ల అబ్బాయి ఓవర్ యాంగ్జైటీతో ఫేస్బుక్లో పెట్టాడు ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నారు రేపొద్దున ఇబ్బందే కదా తనకు కూడా ఇబ్బందే కదా అలా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఏదైనా మీకు ఏదైనా పోలీసులు తెలియకుండా మీకు ఏదైనా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వస్తే దయచేసి మాకు ఇన్ఫామ్ చేయండి. ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే నెంబర్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ఎస్ఐ గారు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే సీఏ ఉన్నారు సీఏ కాకపోతే డిఎస్పీ ఉన్నారు ఎస్ఎస్పీ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. అటువంటిది ఏదైనా ఉంటే మాత్రం ఆ నోటీసులో పెట్టండి ఖచ్చితంగా లేనిపోయిన అబ్బాయి మాత్రం ఏ వార్తలు రాయదు దయచేసి నా రిక్వెస్ట్ అది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని తిలక్నగర్లో ఎండీ రేడియాలజీ డాక్టర్ కణితి శృతి నూతనంగా ఏర్పాటు చేసిన శృతి స్కాన్ సెంటర్ను బుధవారం మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు సతీమణి శ్రీమతి శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్కాన్ థియేటర్ను మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకట్రావు దొర కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కాశీబుగ్గ పట్టణ డాక్టర్లు డాక్టర్ కోణ మోహన్ బాబు డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు ఫోటో
నన్ను కొంచెం వెనక్కి వస్తుంది మేడం గారు విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు జీవీఎంసీ కార్మికులకు సూచించారు. వార్డులోని రాజీవ్ ఇండోర్ స్టేడియం ఆవరణలోని బాపూజీ కాలనీ సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు హెల్త్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు నిరంతరం పారిశుధ్య నిర్వహణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని, సిబ్బంది చేసిన సేవలు వెలకట్టనివని ప్రశ్నించారు. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ వారికి కొబ్బరి నూనె, వర్క్ జాకెట్స్, ఇతర వస్తువులను అందజేస్తుందని తెలిపారు. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు సూర్యప్రకాష్, అప్పలరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరినీ కూడా సమానత్వంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించాలి, పేదలందరినీ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో పెట్టాలనే ఆలోచనతో పరిపాలన జరుగుతూ ఉన్నది. అన్నిటికంటే మరి ముఖ్యమైన ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో ఏదైతే పారిశుద్ధ్య వర్కర్లు ఉన్నారో అన్ని పనుల కంటే చాలా కష్టమైన, కష్టంతో కూడుకున్న పని. వారందరినీ ఏ విధమైన అనారోగ్య పాలవకుండా చూడాలి, వారికి ఏ విధంగా పనిముట్లు అవసరమైనా, వారికి హెల్త్ విషయంలో ఏదైనా
ఇబ్బంది లేకుండా చూడాలన్న దాని ముందు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్పొరేషన్ కి ప్రతి మున్సిపాలిటీ కూడా పరిశుద్ధ వార్తల గురించి ఏది వారికి ఇవ్వాలో అన్ని కూడా ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాల మేరకు ఈ రోజు మన విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ గారు గాని ఇక్కడ కమిషనర్ గారు ప్రతి కార్మికులకి ఈ రోజు ఈ కొబ్బరినూని పంపించడం అదే కాకుండా వారికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ జాకెట్లు గాని పనిముట్లు గాని ఎక్కడ కూడా లోటు లేకుండా చూడాలని చెప్పేసి కార్పొరేషన్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు అడుగుతున్నారు ఇల్లు రైన్ కోట్లని అది కూడా మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తాం కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అందరికీ కూడా అందే విధంగా దానికి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పారిశుద్ధ్యం అనేది చాలా అవసరం ఇల్లు ఒక్కరోజు కానీ ఆగితే చాలామందికి రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈరోజు చూస్తూ ఉన్నాం పందులు ఒకటి విపరీతంగా ఉండే ఏరియాలు మనవి విపరీతమైన రోడ్లన్నీ కూడా పాడైపోతుంటుంది ఈరోజు అని ఒక్కరోజు కానీ ఆగితే అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఓన్లీ గవర్నమెంట్ కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా వీళ్ళ మీద ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి ఏ అవకాశం వచ్చినా సాయం చేయడానికి ముందు ఉంటున్నాయి ఇదివరకు ఇప్పుడు కూడా ముందు ముందుకు కూడా ఉండాలని చెప్పేసి ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు అనేది చాలా కష్టంతో కూడుకున్న పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక్కొక్క సందర్భంలో అది అందరికీ తెలిసిన విషయమే ఎవరైనా వచ్చి వీళ్ళ జీతాలు పెంచేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆయన అన్నారు ఒక లక్ష రూపాయలు నీకు నెలకిస్తా నువ్వు నాతవర మండలం చమ్మచంత పంచాయతీ పిఎండి పాలెం గ్రామంలో జగనన్న శాశ్వత భూ హక్కు రీసర్వేలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ మైనం శ్రీనాగ గోపి వైస్ ఎంపీపీ గోపి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజాదరణ పొందుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమాలలో భాగంగా రైతులకు శాశ్వత భూ హక్కు పథకం ద్వారా భూ పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండబాబు ఉప సర్పంచ్ దివానం కోఆపరేటివ్ డైరెక్టర్ అప్పన సత్యబాబు రైతులు వాలంటీర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టంలో భాగంగా పిఎండి మా చమ్మచింత గ్రామానికి సంబంధించిన పిఎండి పాలెం అనే హ్యామ్లెట్ విలేజ్కు ఈరోజు 64 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది జగనన్న గారు చేసిన మరో సంక్షేమాత్మక కార్యక్రమం అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పిఎండి పాలెం గ్రామంలో జగనన్న శాశ్వత భూ హక్కు రీసర్వేలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ హాజరైన వైస్ ఎంపీపీ మైనం శ్రీనాగ గోపి అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజన్న జన్మదిన వేడుకలు ఆసుపత్రిలో రోగులకు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ నగర్ లో శృతి స్కాన్ సెంటర్ ప్రారంభోత్సవం హాజరైన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీమతి శ్రీదేవి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడమే రెడ్ క్రాస్ లక్ష్యమని అన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కెఎస్ నారాయణ ఇది రోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.